జీవజలములు యేసు మాటలు జీవజలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఆహ్వానం. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వీధుల్లోకి వెళ్ళి శుభవార్త ప్రకటించడానికి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఈ పనిలో కొనసాగుతున్నాం. దీని వెనుక ఒక ప్రవచన వాక్యం ఉంది, దాన్ని మీకు చదివి వినిపిస్తాను. అపొస్తల కార్యములు 2:16 చదువుతున్నాను. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఈ వాక్య ప్రకారం ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసుక్రీస్తే నిజమైన దేవుడు అంటూ ఈ ప్రపంచంలో వారు ప్రకటించడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. అదే ఈ కార్యక్రమంలో మీరు చూడబోతున్నారు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా ఇలాంటి శుభవార్త ప్రకటనలో పాలు పంపులు పొందాలని మా ఆశ. చదువున్నా చదువు లేకపోయినా చిన్న చిన్న మాటలతో శుభవార్త ప్రకటించడం అనేది ఎలాగా అనేది మేము నేర్పిస్తున్నాం. నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. 200 చరణాల సువార్త గీతాన్ని మీకు మేము అందిస్తాం. దాన్ని మీరు పాడుతూ దానిలోని మాటలే ప్రకటిస్తూ అద్భుతమైన సువార్త మీరు జరిగించగలరు. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ అంతటా చేయాలని మేము ఆశిస్తున్నాం. మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ఇద్దరున్న చోట ఉండు యేసు మహాదేవుడు, ఇద్దరున్న చోట ఉండు యేసు మహాదేవుడు. ఇద్దరి మన వాళ్ళకించు యేసు మహాదేవుడు, ఇద్దరి మన వాళ్ళకించు యేసు మహాదేవుడు. అద్దరికే చేర్చును యేసు మహాదేవుడు, అద్దరికే చేర్చును యేసు మహాదేవుడు. ఉద్దరి ఉద్ధరించి కాచును యేసు మహాదేవుడు, ఉద్ధరించి కాచును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యోహాను వ్రాసిన 1:9 మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ వాక్యము మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. 1 తిమోతి 2:5 నుంచి ఈ రీతిగా రాయబడినది, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన
అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుడొక్కడే, దేవునికిని నరునకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. ఈ మాటను బట్టి మీ ముందుకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు ఒక్కడే. దేవుని గురించి మనము కొంత జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏ పాపము లేనటువంటి వాడు. దేవుడు దుష్టత్వమును చూడలేని కన్నులు గలవాడు. ఎందుకనంటే ఒక ఆయన ఆయన ఇలా పిలుస్తున్నాడు, దుష్టత్వము చూడలేని కన్నులు గలవాడా అని ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు దుష్టత్వము చూడలేని కన్నులు గలవాడు. అంతేకాదు ఆయన దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించేవాడు. అలాంటి దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు, ఆయన ఆదియు అంతమునయ్యున్నవాడు. ఆయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన స్వయంభవుడు, నేనే ఉన్నవాడును అనువాడునని చెప్పిన దేవుడు. ఇన్ని క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి దేవునికి. సరే, దేవునికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. తర్వాత మాట మనము చూస్తే దేవునికిని నరునికిని మధ్యవర్తియు ఒక్కడే అని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు అంత పరిశుద్ధుడు, మరి ఆ నరుడు అనేవాడు ఉన్నాడు. ఈ నరుని పరిస్థితి ఏమిటి అని అంటే ఏమాత్రము కూడా పరిశుద్ధత లేనివాడు. దేవుడు నీతిమంతుడైతే మనుషుడు అవినీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడైతే మనుషుడు అపవిత్రుడు. దేవుడు ఉన్నవాడు ఒక మరి ఆది సంభూతుడైతే మనుషుడు ఉనికి అనేటువంటి వాడు, లేకపోతే మనుషుడు క్షణం మాత్రమే కనబడే మనుషుడు. మనుషుడికి ఒక పరిమితి కలదన్నమాట. కాబట్టి ఇన్ని గుణాలు దేవునికి మనుషునికి మధ్య చాలా వ్యత్యాసం కనబడుతుంది. కనుక ఈ మనుషుడు ఆ దేవుని చేరాలంటే ఏ విధంగా చేరడానికి సరిపోడు. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గర రావడానికి పాపి అయిన మనుషుడికి ఏమాత్రమూ అర్హత లేదు. ఎందుకంటే దేవుడు అమరత్వము గలవాడు, ఏ మనుషుడు ప్రవేశించలేనటువంటి తేజస్సులో నివసించేవాడు దేవుడు. అలాంటి దేవుని దగ్గరికి ఈ పాపి అయిన మనుషుడు, దుర్నీతిపరుడైన మనుషుడు, అవినీతిపరుడైన మనుషుడు, హత్య చేసే మనుషుడు ఆ దేవుని యొద్దకు ఏ విధంగా కూడా ప్రవేశించలేడు. అందుకనే ఒక ఆయన అంటున్నాడు, నేను మంచి చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, మంచి చేయాలనుకున్న మంచిని చేయకుండా చేయకూడని కీడునే చేస్తూ ఉన్నాను, కాబట్టి ఎవడు నన్ను అట్టి మరణం నుంచి విడిపించగలడు అని చెప్పి ఆయన మొరపెడుతూ ఉన్నాడు. కనుక ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, మరి దేవుడు పరిశుద్ధుడైతే ఆ దేవునికి ఏమాత్రము మరి సమీపించలేనటువంటి అపవిత్రుడైన ఈ మనుషునికి ఇద్దరికి మధ్యవర్తి అవసరమైనాడు. ఆ మధ్యవర్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన మరి ఈయన కూడా దేవుడే. ఈయన త్రిత్వంలో ఒక వ్యక్తిగా ఉండి మానవుల పాపముల కొరకు ఆయనే తన్ను తానుగా సమర్పించుకున్నాడు అనే మాట మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే సమర్పించుకోవడం అని అంటే ఎవరు బలవంతం మీదో, లేకపోతే ఎవరు ఒప్పుదల మీదో, ఎవరు మరి లేకపోతే ఆయన్ని కన్విన్స్ చేసి బలవంతంగా ఆయన త్రోసివేయడం ద్వారా వచ్చిన వాడు కాదు, కానీ తన్ను తానుగా. ఎందుకనంటే దేవుడు మనుషులను ఆయన కొరకు సృజించుకున్నాడు, ఆయన మహిమ కొరకు చేసుకున్నాడు. అయితే ఈ మనుషులు దేవుని మహిమను విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడం మానివేసి పాపములు చేసి అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆ దేవుడైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి తన్ను తానుగా సమర్పించుకొని, ఎవరు యొక్క ఉద్దేశపూర్వంతో కాదు కానీ తను తానుగా ఉద్దేశించిన వాడై ఈ లోకానికి మనుషులందరి కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపములు తీసివేయడానికి, మనందరి యొక్క మరి శాపములకు తీసివేయడానికి ఆయనే పాపముగా చేయబడ్డాడు. ఆయన మీద ఈ పాప భారం అంతా, మన భారాలన్నీ, మన పాపములన్నీ ఆయన మీద మోపబడి ఆ కల్వరి సిలువలో ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనకి విమోచన కలుగుతూ ఉంది. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ లోకములో బ్రతుకుతున్నంత కాలము ప్రతి ఒక్క మనిషి బాగానే ఉన్నాము అనుకోవచ్చు, కానీ ఒకరోజు మరణం అనేది ఉంది. ఆ మరణము మరణించిన తర్వాత మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఒకే ఒకటి, యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచితేనే తప్ప పరలోక రాజ్యం చేరలేము. కనుక అందుకే ఆయన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తన నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో
వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది. అంటే దేవుని అందు యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచినప్పుడు దేవుని పిల్లలంగా తీర్చబడతాం. దేవుని పిల్లలంగా మనం ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో హక్కుదారులు అవుతాం, దేవుని యొక్క ఆ యొక్క మహిమలో మనము చేర్చబడగలుగుతాం. అందుకే ఒకసారి అర్థం చేసుకోండి, దేవుడు అమరత్వం గలవాడు, ఏ మనుషుడు ప్రవేశించలేనటువంటి తేజస్సులో ఉన్న దేవుడు, ఆ దేవుని దగ్గరికి మనము చేరాలి అని అంటే తప్పనిసరిగా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచవలసి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. ఆయన మరి భూమిని పునాది వేయబడక ముందు ఉంచి ఉన్నవాడు. ఆయన మాట వలన మరి సమస్యలు సృజించబడ్డాయి. అలాంటి యేసుక్రీస్తులో మన విశ్వాసం ఉంచి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఆయన మరి ఆ కల్వరి శిలువలో మరణించి పాతి పెట్టబడి మూడు దినములు మరి మూడవ దినమున లేపబడి ఆయన మృత్యుంజయుడిగా లేచినవాడుగా కనబడుతున్నాడు. ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి కొన్ని దినాలు అనేకులకు కనబడి అనేక మరి కార్యాలు వారి మధ్యలో చేసి ఆయన ఈ రోజున ఆ పరలోకంలోనికి ఆరోహణమై ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉండి కూడా ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన తండ్రి కుడి పార్శ్వము నుండి విజ్ఞాపన చేయిస్తూ ఉన్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, ఏ ఒక్కరూ నశించిపోట ఏమాత్రం ఆయనకి ఇష్టం లేనివాడు గనక, అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు గనక, మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఒకరోజు ఆయన మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన నామంది విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళా మనల్ని మరి ఆయన నామంది విశ్వాసం ఉంచకుండా మరి ఈ లోకంలో ఈ యొక్క దేవునికి దూరంగా జీవించే వారిని, పాపము చేస్తున్న వారిని ఆయన ఏం చేయబోతున్నాడంటే నిత్య మరి నరకానికి అప్పగించబోతున్నాడు. అప్పగించబోతున్నాడంటే ఆయన తోసేస్తున్నాడని అర్థం కాదు, కానీ ఆయన మనల్ని అక్కడ తీసుకోలేడు. ఎందుకంటే మనమే ఆయన ప్రవేశించలేము. ఎందుకంటే ఏ మనుషుడు ప్రవేశించలేని తేజస్సులో ఆయన ఉండేవాడు కనుక, ఆయన ఆత్మ ద్వారా మనం శుద్ధి చేయబడితేనే తప్ప అక్కడికి మనం వెళ్ళలేము కనుక ఈ విషయం అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తూ, ఆయన వచ్చినప్పుడు ఆయనతో మీరందరూ కూడా మా వలె మేమైతే ఆయన రాజ్యం చేరుకుంటాను విశ్వాసంతో బ్రతుకుతున్నాం, మీరందరూ కూడా అలాంటి విశ్వాసంలో రావాలని కోరుకుంటూ ఈ మాటలు మీ ముందు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రోజుల్లో ఆఖరి రోజుల్లో దేవుడు చిన్నపిల్లలను కూడా అభిషేకించి వాడుకుంటున్నాడు. ముఖ్యంగా విజయవాడ పటమట నుండి విక్టరియన్ జీసస్ అనే మినిస్ట్రీని నడిపిస్తున్న విజయ్ కుమార్ గారి పిల్లలు ప్రవీణ్ కుమార్, ప్రసన్న కుమార్లు మా జీవజలములు చర్చిలో 2 రోజులు మీటింగ్స్ వచ్చారు. వారు కొన్ని పాటలు పాడారు. ఎంతోమంది పిల్లలు పెద్దలు ఉజ్జీవింపబడ్డారు. ఆత్మ అభిషేకంతో వారు దేవుని సువార్త ప్రకటించారు. వారి పాటలు కూడా వినండి. అలాగే కేరల్ లెనార్డ్ కూడా ఒక్కొక్క పాట పాడారు. వారి ద్వారా దేవుడు తన కార్యాన్ని ఎలా చేస్తున్నాడో మీరు చూడండి, దీవించబడండి. రగిలిద్దాం రగిలిద్దాం చల్లారిన హృదయాలను, చూపిద్దాం చూపిద్దాం యేసయ్య మార్గమును, రగిలిద్దాం రగిలిద్దాం చల్లారిన హృదయాలను, చూపిద్దాం చూపిద్దాం యేసయ్య మార్గమును. యేసయ్య స్థిరపరచి స్థాపితం సంగమును, యేసయ్య రాకడకై స్థిరపరచి స్థాపితం సంగమును. రగిలిద్దాం 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 చల్లారిన హృదయాలను, చూపిద్దాం చూపిద్దాం యేసయ్య మార్గమును, రగిలిద్దాం రగిలిద్దాం చల్లారిన హృదయాలను,
శక్తులతో బంధించబడిన ప్రజల కై కూడారుతు విడిపిద్దా. అంధకార శక్తులతో బంధించబడిన ప్రజల కై కూడారుతు విడిపిద్దా. లోకమంత గలమెత్తి పాడుతూ చాటుదాం, రగిలిద్దాం రగిలిద్దాం రగిలిద్దాం, చల్లారిన హృదయాలను చూపిద్దాం చూపిద్దాం యేసయ్య మార్గమును. రగిలిద్దాం రగిలిద్దాం, చల్లారిన హృదయాలను చూపిద్దాం చూపిద్దాం యేసయ్య మార్గమును. సందేశం వినిపిద్దాం, యేసు ప్రేమ తెలియని ప్రాంతాలలో యేసు వార్త సందేశం వినిపిద్దాం. ఈ లోకములోనే యేసయ్య దేవుడని, ఈ లోకములోనే యేసయ్య దేవుడని ధైర్యంగా ప్రకటిస్తూ ముందుకు సాగుదాం, ధైర్యంగా ప్రకటిస్తూ ముందుకు సాగుదాం. రగిలిద్దాం రగిలిద్దాం రగిలిద్దాం, చల్లారిన చూపిద్దాం చూపిద్దాం యేసయ్య మార్గమును. రగిలిద్దాం రగిలిద్దాం, చల్లారిన హృదయాలను చూపిద్దాం చూపిద్దాం యేసయ్య మార్గమును. పరచి స్థాపితం సంగమును. హల్లెలూయా. ఆనందగానాలునే పాడుతూ ఆశ్చర్య కార్యాలునే చేయుచు, ఆనందగానాలునే పాడుతూ ఆశ్చర్య కార్యాలునే చేయుచు. కడవా
బ్రతుకుతూ పాడదాం కడవరకు నీ సన్నిధిలో నీ సాక్షిగా నే బ్రతుకుతూ. భజన యేసయ్యకు భజన, ఆనంద గానాలు నే పాడుతూ ఆశ్చర్య కార్యాలు నే చేయుచు, ఆనంద గానాలు నే పాడుతూ ఆశ్చర్య కార్యాలు నే చేయుచు. చప్పలు కొడుతూ పాడదాం, ఆనంద గానాలునే పాడుతూ ఆశ్చర్య కార్యాలునే చేయుచు, ఆనంద గానాలునే పాడుతూ ఆశ్చర్య కార్యాలునే చేయుచు.
శాపాలను స్వస్థపరచును, శాపాలను విడిపించును, మరణము నుండి లేవనెత్తును, విజయము చేకూర్చును, రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ ఆఖరి రోజుల్లో నిన్ను నీవు ప్రత్యక్షపరచుకుంటూ పల్లెల్లో, పట్టణాల్లో, కొండల్లో, లోయల్లో, ఎక్కడ పడితే అక్కడ అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల్లో నీ నామాన్ని ఘనపరుస్తూ నీ శుభవార్తను ప్రకటింపచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, చదువుకున్నవారు, చదువులేని వారు ఎవరైనా నీ శుభవార్త ప్రకటించగలరు, ప్రకటించాలి అని చెప్పేందుకు గాను మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. అందరికీ శుభవార్త అనే ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు, పెద్దలు అందరూ ప్రేరేపింపబడిన వారై వారు కూడా ఇలాంటి శుభవార్త ప్రకటన జరిగించడానికి నీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. నీ అద్భుత కార్యాలు జరిగించు, ఆశ్చర్య కార్యాలు జరిగించు. వెనువెంటనే జరుగుతూ వచ్చుతున్న సూచక క్రియల ద్వారా నీ వాక్యమును స్థిరపరచమని ప్రార్థిస్తూ నీవే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు మీ అందరికీ, మీ కుటుంబాలకు సదాకాలం తోడైండి వర్ధిల్ల చేయునుగాక, ఆమెన్. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.